హలో యూస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ హ్యాపీ హోలీ అండి. హ్యాపీ హ్యాపీ హోలీ. ఆర్టిఫిషియల్ కలర్స్తో చాలా జాగ్రత్తగా ఉండండి. ఆర్టిఫిషియల్ కలర్స్ హోలీ అని చెప్పేసి యూజ్ చేసి స్కిన్ ప్రాబ్లమ్స్ తెచ్చిపెట్టుకోకండి. ముందు జాగ్రత్తగా చెప్తున్నాను, ఎందుకంటే హోలీ అంటే హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. కానీ మనం ఈ ఆర్టిఫిషియల్ కలర్స్ వాడి స్కిన్ ఇరిటేషన్స్ తెచ్చుకొని ఫ్యూచర్లో మచ్చల ప్రాబ్లమ్స్ ఇవి తెచ్చుకోకూడదు అనేసి నా చిన్న సజెషన్ అంతే. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఏంటంటే గులాబ్ జామున్స్ అన్నమాట. గులాబ్ జామున్ రెసిపీ ఈరోజు మీకోసం చేశాను హోలీ సందర్భంగా. చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సైనింగ్ అప్ శారద. హలో యూస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు గులాబ్ జామున్ చేసి చూపిస్తాను. అందరికీ ముందుగా హ్యాపీ హోలీ అండి. గులాబ్ జామ్ ప్యాకెట్ నేను ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఉన్న పిండిని తీసి ఇందులో వేద్దాం. ఇప్పుడు ఇందులో వాటర్ కొంచెమే వేద్దాం, ఎక్కువ వేయద్దు. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలపాలి ఇందులో. ఎక్కువ వాటర్ అయితే ఉండలు మంచిగా రావు. చూసుకుంటా కలపండి. ఇలా రెడీ అయిన పిండిని మీ చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని ఇలా ఉండలు చేయండి. మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. ఇలా ఎక్కడ గీతలు ఏమీ లేకుండా, పగుళ్ళు రాకుండా ఉండ కట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా ఎక్కడనో పగుళ్ళు ఉండకూడదు, మొత్తం రౌండ్ ఇలా రావాలన్నమాట, లేదంటే పగిలిపోతాయి. ఈ విధంగా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా చేసినవన్నీ ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. చూడండి, అన్ని బాల్స్ రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం పాన్ పెట్టి ఆయిల్ వేడి చేసుకుందాం. ఇంకో సైడ్ పాన్లో షుగర్ వేసి పానకం తీద్దామండి. ఎలా ఇది ఎలా అంటే పాకం తీయాలి, లైట్గా స్టిక్కీగా ఉండాలన్నమాట. నేను కొంచెం వాటర్ వేసి ఒక కప్పు షుగర్ వేసి పాకం పడుతున్నాను. ఇక్కడ లైట్ పాకం అన్నమాట, తీగ పాకం. ఆయిల్ వేడి అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకొని అప్పుడు మనం ఈ జామున్స్ అన్నీ అందులో వేయాలన్నమాట. ఈ వేడిలోనే అవి కొంచెం మరిగి కొంచెం ఫ్రై అయ్యి పైకి వస్తాయి. అప్పటి వరకు మనం స్టవ్ ఆన్ చేయకండి. ఈలోపు అది బాగా ఇదవుతుంది అన్నమాట, లేదంటే ఇది విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా వేసేసుకోండి అన్నీను. స్టవ్ ఆఫ్ చేసుకొని మాత్రమే వేసుకోవాలి ఇవి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది గుర్తుంచుకోండి. తర్వాత ఇలా లైట్గా తిప్పండి. చూడండి, కొంచెం ఫ్రై అయ్యి ఇలా పైకి వస్తున్నాయి కదా, మనము స్టవ్ ఆఫ్ చేసే వేడి ఆయిల్లో వేసుకున్నాం, ఇది గుర్తుంచుకోండి. చూడండి, కొంచెం సైజు కూడా ఇంక్రీజ్ అయినాయి కదా ఇవి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి సిమ్లో మాత్రమే కుక్ చేయాలి, అప్పుడు లోన బాగా కుక్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేశాను. ఒక 5 మినిట్స్ ఇలాగ లోన కుక్ అయ్యేదాకా సిమ్లో మాత్రమే పెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్ మర్చిపోకండి. చూడండి, చక్కగా కుక్ అవుతున్నాయి ఇవి. ఇప్పుడు వీటిని ఇలా పాన్తోనే కలిపి కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకోండి.
హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోండి వీటిని నిదానంగా. అటు ఇటు మొత్తం ఇలాగే తిప్పాలి, మనం గరిటె పెట్టకూడదు, గరిటె పెట్టడం వల్ల చెదిరైపోతాయి. ఈ విధంగా పాన్తో మాత్రమే తిప్పుతూ ఉంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది అన్నమాట. చూడండి ఇక్కడ పాకం రెడీ అయిపోయింది, మనం అనుకున్న పాకం అయిపోయిందన్నమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నిదానంగా వీటిని ఇలాగా సైడ్ని తిప్పుకుంటూ ఉండండి, మొత్తం అన్ని వైపులా బ్రౌన్ కలర్లో కాలేటట్లు చూసుకోండి. ఇలా మొత్తం తిప్పుకోవాలి, బ్రౌన్ కలర్లో రావాలన్నమాట. ఇవి మొత్తం చూడండి ఇలా ఫ్రై అవుతున్నాయో. చూస్తున్నారు కదా ఇవి అయిపోయింది, ఈవెన్ కలర్లో అయిపోయింది మొత్తం అన్నీను. ఇప్పుడు మనం వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు మనం వీటిని రెడీ చేసి పెట్టుకున్న పాకంలో వేసేద్దాం. ఇలా వేసి 10 నిమిషాలు ఉంచిన తర్వాత తీసి బౌల్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. ఇది బాగా పాకం పట్టాలి వీటికి. 10 నిమిషాలకి సైజు కూడా ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. చూడండి చూడండి, దీని మీద మనం జీడిపప్పులతో గార్నిష్ చేసుకోవడమే. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.